అని చేసి నువ్వు అట్లా చూస్తూ ఉండు, దాన్ని ఆగిపోతుందా వస్తుందా చూస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చూపు అంతా అక్కడే ఉండాలి, మనుషులను చూడకూడదు. మనుషులను చూడాలి, ఎవరినన్నా చూడాలంటే నువ్వు అది తిప్పుకుని దాంట్లోనే చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది వీడియోగ్రాఫర్ పని. హల్లెలూయా. మీరు మీకు చెప్పే ప్రతి విషయం ఏంటంటే మీరు ప్రార్థన చేస్తారని. మీరు ప్రతి రోజులలో ప్రార్థన చేసుకునేటప్పుడు మీ ముఖాలు చూస్తుంటే నాకు అనిపిస్తుంది మీరు ఎడతెగక ప్రార్థన చేసే గుంపు మీద. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, మీరు ప్రతిరోజు సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మీరు మీ ప్రార్థన వల్ల సంఘం ఇలా నడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మీ ప్రార్థన వల్ల మేము ఆరోగ్యంగా ఉన్నాం. మీ ప్రార్థన బట్టి దేవుడు అత్యధికముగా సంఘాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మనుషులు ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. ఆత్మ సంబంధంగా జీవించే వాళ్ళు ప్రార్థన జీవితం కలిగి ఎల్లప్పుడూ దేవుని ఆత్మతో నింపబడిన వారై ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ అనగానే ఎగిరెగిరి గంతులు చేయడం, చప్పట్లు కొట్టేయడం, భాషలు మాట్లాడడం, ఇది ఒకటే కాదు ఆత్మ. అది కాకుండా ఆత్మ ఏం చేస్తుందంటే సన్నిధికి వెళ్ళినప్పుడు సర్దగా దేవుని వాక్యాన్ని వినిపింప చేస్తుంది ఆత్మ. దేవుని వాక్యం ప్రకారం నడిపిస్తుంది ఆత్మ. చూడండి, ఒక్కొక్కసారి మనము ఏదన్నా తప్పు చేయాలన్నా, ఏదన్నా పొరపాటు చేయాలన్నా చేయలేము. కారణం ఏంటంటే అది మన జ్ఞానం కాదు, ఎవరో చూస్తారన్న భయము కాదు. కేవలము మనలో ఉన్న దేవుని పరిశుద్ధాత్మ మనల్ని పొరపాటు చేయకోకుండా ఆపుతుంటుంది. ఎందుకో తెలుసా? యేసయ్య పరిశుద్ధుడు, యేసు ప్రభు పరిశుద్ధుడు, యేసు ప్రభు జీవము కలిగిన దేవుడు. ఆయన సొత్తుగా ఉన్న నీవు పాపములో పడిపోవడం ఆయనకి ఇష్టం లేదు, పొరపాటుల్లో పడిపోవడం ఆయనకి ఇష్టం లేదు, పొరపాటుల్లో జీవించి దేవునికి దూరం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. గనక యేసయ్య కూడా ఏమన్నాడంటే, ఇదిగో నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతూ ఉన్నాను, నేను వెళుతున్నాను, మిమ్మల్ని విడిచిపెట్టి సిలువలో మరణిస్తాను, మూడో దినాన్ని లేస్తాను, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన సమస్తాన్ని మీకు బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన సమస్తాన్ని బోధిస్తాడు, ఎలా నడవాలో, ఎలా చేయాలో, ఏం చేయాలో బోధిస్తాడు. గనుక దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఆత్మ నడిపింపుతో ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అంటుంటారు పాస్టర్ గారు ఇప్పుడే అనుకున్నామండి మీకోసం మీ ఫోన్ వచ్చింది అంట, ఇప్పుడే అనుకున్నామండి మీకు ఫోన్ చేద్దామని, మీరే వచ్చారు మా ఇంటికి అంటారు. కేవలం కారణం ఏంటంటే అది ఆత్మ కలిగించు ఐక్యత. దేవుని ప్రజలు ఆత్మతో నింపబడి ఉంటారు. ఇప్పుడు మీరు సంఘానికి వచ్చారు, మీరు అంతా ఆత్మతో నింపబడిన వారు కనుకనే ప్రతి విషయాన్ని మీకు చెబుతున్నప్పుడు మీరు దాన్ని ఆ దశగా మీరు ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు నేను ఇక్కడ వాక్యాన్ని చెబుతానా, వాక్యాన్ని చెప్పిన తర్వాత కొద్దిసేపు ఒక గంట రెండు గంటల తర్వాత ఎవరైనా వాక్యాలు ఆ లింకులు వస్తే ఫోన్లోకి నేను ఆ వాక్యాన్ని వింటూ ఉంటాను. కొంతమంది సేవకులు సేమ్ అదే సబ్జెక్ట్ చెప్పుకుంటూ ఉంటారు, ఆ రోజున సేమ్ అదే సబ్జెక్ట్ నడుస్తూ ఉంటుంది, అయ్యే మాటలు నడుస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే వాళ్ళది నేను చూసి కాపీ కొట్టానా, నాది వాళ్ళు చూసి కాపీ కొట్టారా? కాదు కాదు, కాపీ అంత మాత్రము కాదు. కారణం ఏంటంటే ఆత్మ నడిపింపు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నప్పుడు ఒకే క్షణములో నీ దగ్గర ఉండగలుగుతాడు, ఒకే క్షణంలో నా దగ్గర ఉండగలుగుతాడు, ఒకే క్షణంలో నీ బాధ తెలుసుకోగలుగుతాడు, ఒకే క్షణంలో ఆ బాధను నాకు తెలియజేయగలుగుతాడు, నీ కొరకు ప్రార్థన చేసే ప్రేరేపణ కలిగిస్తాడు. ఆ ప్రార్థన వలన ఆ క్షణాల్లో నిన్ను విడిపించగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ లేకపోతే ఎక్కడికక్కడ కొట్టుకుని చచ్చిపోతారు తెలుసా? పరిశుద్ధాత్మ లేకపోతే ఎక్కడ ఐక్యత ఉండదు, ఏ సంఘంలోనూ ఐక్యత ఉండదు. ఎక్కడైనా ఐక్యత లేని సంఘాన్ని చూస్తున్నామంటే వారి మీద పరిశుద్ధాత్మ లేదనే అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి ఎఫెసీ పత్రిక 4:4 మొదటి వాక్యం.
ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు సమాధానమును సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతము కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు. దేవునికి స్తోత్రం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతమాలుచున్నాను. ఈ మాట ఎవరు రాశారు తెలుసా? అపొస్తలైన పౌలు. ఈ పౌలుకి పరిశుద్ధాత్మ ఏంటో తెలుసు. దేవునికి స్తోత్రం. ఈ పౌలుకి పరిశుద్ధాత్మ నింపుదల ఏంటో తెలుసు. యేసయ్య మరణించి సిలువను జయించి తిరిగి లేచి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత 50వ దినాన 50 రోజుల తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అని గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 120 మందికి పైగా ఉన్నారంట వాళ్ళు. ఆ శిష్యులు వాళ్ళతో పాటు కొంతమంది కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ దిగింది. దేవునికి స్తోత్రం. వారి భాషలతో మాట్లాడగలిగారు, వారు కొత్త భాషలు మాట్లాడగలిగారు, వారు అనేక మంది కొరకు ప్రవచించగలిగారు. అది పరిశుద్ధాత్మ శక్తి. నీవు పరిశుద్ధాత్మ లేకుండా జీవిస్తున్నావంటే నీవు ఒట్టిగానే భక్తి చేస్తున్నావని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ కలిగించు ఐక్యత బంధం. ఆత్మ ఉన్న వాళ్ళు సంఘాన్ని విడిచిపెట్టరు. ఆత్మ ఉన్న వాళ్ళు ఒక రోజు కుదరకపోయినా, రెండో రోజు కుదరకపోయినా, కొన్ని సంవత్సరాల తర్వాత అయినా మరలా సేవకుని ఎదుక్కుంటూ వెళ్ళిపోతుంటారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ సంఘాన్ని ఎదుక్కుంటూ వెళ్ళిపోతారు. సంఘంలో ఐక్యత కలిగి ఉంటారు. ఈ పరిశుద్ధాత్మ వలనే కలుగుద్ది ఐక్యత. ఇంకేరే విషయాల్లో కలగదు. చిటీలు వేసుకునే వాళ్ళు కొట్లాడుకుంటారండి, హల్లెలూయా. డబ్బులు పంచుకునే వాళ్ళు కొట్లాడుకుంటారండి, హల్లెలూయా. ఇంకా రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు, సంఘాలను స్థాపించిన వాళ్ళు కొట్లాడుకుంటారండి. పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు కొట్లాడుకోరు. దేవునికి స్తోత్ర. పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు ఫైటింగ్ చేయరు. పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని సన్నిధికి లోబడి దేవుని ప్రత్యక్షత కొరకు దివారాత్రము ఎదురు చూస్తూ ఉంటారు. వారు పరిశుద్ధాత్మ సన్నిధితో నింపబడిన వారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ఒక గురువు ఒక శిష్యువు మాట్లాడుకుంటూ ఉన్నారు, బయలుదేరి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే ఆ గురువుగారు అంటాడు ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు, కనుక నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు ఇక్కడ ఉండి ఈ పరిచర్యను కొనసాగించు అని చెబుతున్నాడు శిష్యుడికి. ఆ శిష్యుడు అంటాడు, ఇదిగో ఏం సేవకుడా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను మాట్లాడేది ఏముందిరా, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు, నేను వెళ్ళిపోవాలి. పౌలు కూడా చూడండి పలు చాట్లు అంటాడు, నేను వెళ్ళిపోవటం మంచిది, కానీ ఇక్కడ ఉండటము మీకు మంచిది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉండటము, ఇక్కడ ఉంటున్నానంటే మీకు మంచిది. ఒకవేళ నేను వెళ్ళిపోయాను అనుకో, ప్రభు ఎదుట కూర్చుని ప్రభువుని ఆరాధించుకుంటూ సంతోషంగా జీవిస్తా, దాన్ని ఎవరు కాదంటారండి? ఎవరు వద్దనుకుంటారు? హల్లెలూయా. అదేంటి పాస్టర్ గారు వెళ్ళిపోమంటారు మమ్మల్ని అంటే? ఎక్కడికి? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడము మంచిది అంటున్నాడు పౌలు. ఎక్కడికి? దేవుని సన్నిధికి వెళ్ళిపోతే అక్కడ కూర్చుంటాను నేను, కానీ ఇక్కడ ఉండటం మీ కొరకు మంచిది. ఎందుకంటే కొన్ని రోజులు మీకు దేవుని వాక్యాన్ని చెప్పడానికి, మిమ్మల్ని పరిశుద్ధాత్మలోనికి నడిపించడానికి, మిమ్మల్ని పరిపూర్ణమైన ఆత్మలోనికి నడిపించి శుద్ధీకరించి సంఘాన్ని నూతనమైన వధువుగా యేసయ్య ఎదుట నిలబెట్టడానికి నేను ఇలా ఉండడం మంచిది అంటాడు పౌలు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ గురువు గారు వెళ్ళిపోతున్నాను నేను అని చెబితే ఆయన అంటాడు, ఇదిగో యెహోవా జీవముతోడు, నీ జీవంతోడు, నా జీవంతోడు, నిన్ను నన్ను వేరుపరిచేదానికి ఎవరికి అధికారం లేదో అన్నాడు. అట్లా కాదురా నాయన, ఎన్రా, నేను వెళ్ళిపోవాలి అంటాడు ఈ గురువు గారు. లేదు లేదు లేదు, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను,
నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. దేవునికి స్తోత్రం. అది ఆత్మ కలిగించు అనుబంధం. నేను విడిచిపెట్టనయ్యా నిన్ను అంటాడు. నువ్వు విడిచిపెట్టరా, నేను వెళ్ళాలి అంటాడు. నువ్వెక్కడికి వెళితే అక్కడికి వస్తానయ్యా. సరే, అక్కడి నుంచి బయలుదేరి బేతేలుకు వెళ్ళారు. తర్వాత ఎరుకోకు వెళ్ళారు. తర్వాత యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి అక్కడ కొంతమంది కలిశారు. వీళ్ళకి కొంతమంది కలిసి ఆ శిష్యుని పిలిచి అంటారు, రై ఎలీషా, మీ గురువు గారు వెళ్ళిపోతారు నీకు తెలుసా, నిన్ను వదిలిపెట్టేసి అర్ధాంతరంగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు రా బాబు. ఆయన పిచ్చోడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అన్నాడా పిచ్చోడు, ఆయన వెనకాల ఎందుకు తిరుగుతున్నావు అంటున్నాడు. ఈ ఎలీషా అంటాడు, వాళ్ళెవరో తెలుసా పిలిచిన వాళ్ళు, వాళ్ళెవరో తెలుసా చెప్పిన వాళ్ళు, వాళ్ళు కూడా పాస్టర్లే, ప్రవక్తలే. దేవునికి స్తోత్రం. వాళ్ళు కూడా ప్రవక్తలే. ఎలీషా అంటాడు, మీరేదో పెద్ద ప్రవక్తల్లాగా కనపడుతున్నారండి, మీరు పెద్ద పాస్టర్లాగానే ఉన్నారు, కానీ మీ మాటలేమో మరి దారుణంగా ఉన్నాయి. మీరు అంత భక్తుల్లాగానే ఉన్నారు, తెల్లబట్టలు వేసుకున్నారు, కానీ మీ మాటలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి. మా గురువు గారు ఎలాగైనా నన్ను మోసం చేయని, నేను మాత్రం ఆయన నిడిచిపెట్టను. ఏంటిది ఇది? ఆత్మ కలిగించు బంధం. దేవునికి స్తోత్రం. నేనేమాత్రం ఆయన విడిచిపెట్టను, నేను ఆయనతో పాటే ఉంటాను. అరే ఆయన వెళ్ళిపోతాడరా ఎందుకు? చూడండి, మీకు కూడా కొంతమంది చెబుతుంటారు బయటికి వెళ్ళిన తర్వాత. నేను ఆదివారం ఒక గంట మీకు వాక్యం చెప్పేది. బయటికి వెళ్ళిన తర్వాత అనేకమైన బోధలు మీరు వింటారు, అనేకమైన మాటలు మీరు వింటారు. ఎప్పుడు మీరు అక్కడికి చర్చికి ఎందుకు వెళ్తారు? ఒకరోజు మా చర్చికి వచ్చి చూడండి, మా చర్చిలో ఎంత డెకరేషన్ ఉందో, మా చర్చిలో ఎన్ని డ్రమ్లు ఉన్నాయో చూడండి, మా చర్చిలో ఎంతమంది పెద్దలు ఉన్నారో చూడండి. చర్చి పెద్దలను చూపించడానికి పిలుస్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అక్కడికి వెళతారు? వాళ్ళు ఇంట్లోనే కదా ప్రార్థన పెట్టి పెద్ద పెద్ద చర్చిలకు వెళ్ళొచ్చు కదా అని బోధించే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు ఆయన నమ్ముకున్నారు? ఎందుకు ఆ రాజాన్న నమ్ముకున్నారు? రాజా ఆ రాజాన్న నిన్నగాక మొన్న వచ్చినాడు. నా దేవుని ప్రియులారా, నేను ఇంచుమించు 25 సంవత్సరాల అయింది ప్రభు నమ్ముకిని. తర్వాత నేను ప్రభు సేవలోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. ఈ ప్రభు సేవలోకి వచ్చాను కదా, నేను పెద్ద పాస్టర్ని అయిపోయాను కదా అని ఎక్కడ ఎగస్టాల్ చేయకోకుండా ఒక సేవకుల దగ్గర ఉంటూ ప్రభు నన్ను పిలిచిన పిలుపుకు లోబడి ఆ పరిచర్య చేసుకుంటూ వచ్చాను ఇక్కడ వరకు. 2016 సంవత్సరంలో, అంతకుముందు ఒక 2 సంవత్సరాల నుంచి ప్రభు నన్ను బాగా కొట్టి నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉందామన్నా, ఏ సంఘంలో ఉందామన్నా ఉన్ననే కూడా నడు అని. ఎక్కడికి ప్రభు నడవరా నువ్వు? ఎక్కడికి నాయనా నడువు? ఒకసారి కిరాయికి తీసుకున్నారు. కిరాయికి తీసుకుంటే అక్కడ వచ్చి ఎవరైనా మీలాంటి వాళ్ళు చర్చికి వచ్చేవాళ్ళు వచ్చి ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయించుకోవాలంటే, ఇంటికి రావాలంటే ఇంటికి వెళ్ళే తిడతా ఉండేవాళ్ళు. వచ్చి ఇంటి దగ్గర చెప్పులు చూసి, మీ ఇంటికి ఎంతమంది వచ్చారు, ఎన్ని నీళ్ళు వాడేస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అని ఖాళీ చేయించిన రోజులు కూడా ఉన్నాయి. రాత్రి మా ఇల్లు ఖాళీ చేసిన రోజులు కూడా ఉన్నాయి. నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కట్టే కరెంటు బిల్లు కట్టుకుంటూ అర్ధరాత్రి గొడవలు పడితే మా మీద గొడవలకు వస్తే సడన్గా తెల్లరిపాటికి రూమ్ ఖాళీ చేసిన రోజులు కూడా ఉన్నాయి, ఒక 2-3 చోట్ల. దేవునికి స్తోత్రం. ఇలాంటి పరిస్థితుల్లో నడువు అంటాడు. ఎక్కడికి ప్రభు? ఆయరా నడవరా నువ్వు? ఎక్కడికి వెళ్ళాలి? నేను నిర్ణయించుకున్నా ఇంకా, ప్రభువా నాకు ఈ తిరుగుడు, ఆ పిల్లి కనుక తిరిగినట్టు నేను తిరగలేను నాయన. నాకేదన్నా ఒక సొంత గుడుసు, అది గుడిసైనా పర్వాలేదు, అడవిలో ఉన్నా పర్వాలేదు, సొంతది కావాలి. ఎంతమంది వచ్చినా ఏం అనుకోకుండా ఉండాలి. అంటే అప్పుడు దేవుడు అక్కడ ఇక్కడ అక్కడక్కడ నడిపించి తీసుకొచ్చి ఇక్కడ పారేశాడు. ఇక్కడికి వస్తే ఇదిగో ఇదేనండి, అది కనబడుతుందా పరుపులు, ఈ ఫ్రిడ్జ్ ఇక్కడ కనబడుతుందా, ఇక్కడ వరకు ఇదే గుడుసు చిన్నదే, చుట్టూరు ఏమీ లేవు, ఇదంతా అడుగులు. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వస్తే పాత ఫోటోలు ఉంటాయి చూడండి, మందిరం అడవి, పాములు జర్లు జర్లు
ఒకరోజు ఆ కీబోర్డ్ తీసి మంచం మీద నుంచి కింద మంచం ఉండేది దోమ తెరేసేవాళ్ళం ఎందుకంటే దోమలు జెర్లు తేళ్లు రాకోకుండా పైనే మొత్తం తిండి అక్కడే ప్రార్థన అక్కడే పండుకుంది అక్కడ భయంకరంగా ఉండే స్థితి కరెంట్ లేదు సరిగ్గా నీళ్లు లేవు ఎవరు లేరు చుట్టూ ఎందుకు ప్రభువా ఇక్కడ కూర్చోబెట్టావు అంటే నేను నిన్ను నడిపిస్తాను దేవునికి స్తోత్రం ఎందుకు ప్రభువా నన్ను ఇక్కడ నిలబెట్టావు ఇక్కడే తీసుకొచ్చావు ఎవరు లేని చోటుకి తీసుకొచ్చావంటే ఈ రాళ్ళకి చెప్పు వాక్యం అంటే వెనకాలకి వెళ్ళేవాడిని వెనకాలకి వెళ్ళి గట్టిగా అరుచుకుంటుండేవాడిని ఇలాగ మీకు ఎలా చెబుతున్నా నా వాక్యం అలాగే చెప్పేవాడిని అక్కడ కూడా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆదివారం ఎక్కడికి వెళ్ళాలో తెలవక పిలిచేవాళ్ళు చాలా సంఘాలలో పిలిచేవాళ్ళు వెళ్ళేవాడిని ఆరాధన నడిపించి వచ్చేసేవాడిని అంతే నాకు మనసు తిమ్మతి లేని పరిస్థితి అయిపోయింది సంవత్సరం ఏం చేయాలి ప్రభు అంటే అదో ఆ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను ఒకసారి అమ్మ ఇక్కడెక్కడన్నా గుడిసుకుంటే ప్రార్థన నడిపిద్దామమ్మా అన్న ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కొంతమంది సేవకులు పెట్టారు మధ్యలో నెత్తేసి వెళ్ళిపోయారు అయ్యా వాళ్ళకి పట్టాలు వచ్చినాయి వాళ్ళు కొట్లాడుకున్నారు వెళ్ళిపోయారని చెప్పారు ఓ అమ్మో ఇంత కొట్లాడలేని తర్వాత ఇంక నేనేం చేయగలుగుతాను ప్రభు అన్న అరే నేను కదా నిన్ను పిలిచింది అన్నట్టు ప్రభు నిన్ను నేను విడిచిపెట్టను ఒకరోజు కీబోర్డ్ తీసి పైన పెడితే సరిగ్గా ఎంత పెద్దగా ఉందో తేలు ఆ ఫోటోలు కూడా ఉన్నాయి మీకు ప్రతిదాన్ని ఫోటో తీశాను నేను దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎంత పెద్దగా ఉందో తేలు కాళ్ళ మధ్యలోకి వచ్చి నిలబడింది అడగ నిలబడ్డాడు చిన్నపిల్లాడు కాళ్ళ మధ్యలోకి నిలబడింది కీబోర్డ్ అలా మెల్ల కింద పెట్టి వాటిని కొంచెం పక్క తీసుకుని కట్టి పెట్టి దాన్ని చంపాడు అలా ఎన్నో ఎన్నెన్నో ఇష్ట జంతువులు వెంటాడిని భయపెట్టిని రాత్రిపూట పిల్లల్ని లోపల పడుకోబెట్టి అంత కట్టి తీసుకుని ఆ నేపాల్ గురకావులు తిరుగుతాడు చూడండి అట్లా ఆ కట్టితో ఆ రాళ్ళని ఈ రాళ్ళని కొట్టుకుంటూ తిరిగేవాడిని ఎందుకు తెలుసా ఆ సౌండ్కి ఏమన్నా పాములు జర్లు ఉంటే వెళ్ళిపోతాయి రాకుండా ఉంటాయి ఇంట్లోకి ఈ పక్కన ఎవరో కొన్నారు దీన్ని తర్వాత వాళ్ళు మనతో పాటు వచ్చారు కానీ వాళ్ళు లేరు ఇక్కడ వెళ్ళిపోయారు వీళ్ళు వచ్చినప్పుడల్లా బతిలాడు అరే రండ్రా బాబు మాకు తోడుగా ఉంటారు రండ్రా బాబు ప్రార్థన చేశానండి ప్రభు వీళ్ళు పక్కన చుట్టుపక్కల ఎవరన్నా వస్తే బాగుంటుంది నాయన కొంచెం తోడుగా ఉంటారు నాయన అని ప్రార్థన చేసేవాడిని దేవుడు అన్నాడు నీ ఇంటిని మందిరంగా మార్చాను అప్పుడు మంచం గించం అన్ని ఎత్తేసాం ఎత్తేసి ప్రభా మరి జంతువులు ఎలాగా ఇష్ట జంతువులు వస్తే ఎలాగా అంటే ఏమన్నాడు తెలుసా వారు పిచ్చాడా నువ్వు అందరికి చెంత వెళ్ళి కొబ్బరి నుండి రాసి ప్రార్థన చేసుకోండి అని నీకు తెలియలేదురా అన్నాడు దేవునికి స్తోత్రం ఒక్కరోజు అండి ఒకరోజు రాత్రి 10-11 గంటలకి నిద్ర పట్టడం లేదు నాకు అన్నీ తీసేసాం కదా కింద పడుకున్నాం అన్ని ఉండగా ఏదో దోమతెర వేసుకున్నాండుగా దాన్ని చూసుకుని ధైర్యంగా నిద్రపోయేవాళ్ళు అర్ధరాత్రి 11:30 లేచి ఒక లోటల్లో నీళ్ళు తీసుకుని 2 కొబ్బరి నూనె చుక్కలు దాంట్లో వేసి కన్నీరు కలిసి ప్రార్థన చేసి ఇదంతా చల్లేసానండి ఈ ఏరియా అంతా చల్లేసా ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎంత పెద్ద పాము వచ్చినా అక్కడక్కడ తిరగాల్సిందే కానీ లోపలికి రాదు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఏది వచ్చినా సరే తేలు వచ్చినా జర్రు వచ్చినా ఏది వచ్చినా అక్కడ తిరగాల్సింది రోజు అది అక్కడ రొమ్మ దాకా వచ్చింది పాము ఇంట్లో ఏరే పాస్టర్ గారు వచ్చి కూర్చున్నాడు అప్పటికే మాట్లాడతావు మా అమ్మ వెళ్ళింది అడ్డవారి దగ్గర నుండి డాడీ పాము వచ్చింది అది రాదులే మా ఇంట్లోకి అంటే అది అక్కడక్కడే తిరుగుతుంది కానీ పొరపాటును కూడా దారి దాటి రాలే ఎన్ని ఇష్టజంతుల మధ్యలో నుంచి కాపాడాడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడుగా లేకపోతే ఈ రోజున మీ ఎదుట నిలబడేవాడిని కాదు హల్లెలూయా హల్లెలూయా ఆత్మ కలిగించు ఐక్యత సేవకులతో నడవడం సంఘములో స్థిరంగా ఉండడం సంఘములో స్థిరమైన బుద్ధి కలిగి ఉండడం ఇది పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకి తెలుస్తుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా ఏదో ఒట్టిగా బాప్తిజం తీసుకుంటాం పెద్ద చర్చకి వస్తాం తిరుగుతాం ఆరాధనకి వెళ్ళొస్తాం స్టైల్గా రెడీ అయ్యి వెళ్ళొస్తాం అన్నీ అయిపోతాయి కానీ పరిశుద్ధాత్మ నింపుదల ఉండదు ఒక కన్నీటి చుక్క రాదు ప్రార్థన చేసేటప్పుడు ప్రజలకి దేవునికి స్తోత్రం హల్లెలూయా నీ ఆత్మ నడిపింపులో నీవు నడవగలిగితే ఐక్యత కలిగి జీవిస్తావు దేవునికి స్తోత్రం హల్లెలూయా
గురుగారు అంటాడో వాళ్ళందరికీ ఎన్ని చెప్పినా సరే మా గురుగారు నేను విడిచిపెట్టను, మా పాస్టర్ గారు నేను విడిచిపెట్టను. ఇదిగో ఈ అడుగులోకి వచ్చినప్పుడు, ఈ ఎడారిలోకి వచ్చినప్పుడు, ఎవరు దిక్కులేనప్పుడు, మాకు ఏ దెబ్బ తగిలినా, ఏ బాధ కలిగినా మా పాస్టర్ గారు ముందు ఉంటాడండి, వస్తాడు, ఆయన్ని నేను ఎలా విడిచిపెట్టాలండి అని చెప్తారు ఆత్మ ఉన్నవాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మా పాస్టర్ గారు ఎన్నో మేళ్ళు చేశాడండి మాకు, మేము తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా మా స్థితిగతులు ఏంటో తెలుసుకునేవాడండి, వారు మా కొరకు ప్రార్థన చేసేవాడండి మా సేవకుడు. ఆయన్ని మేము ఎలా విడిచిపెడతామండి అని చెప్పగలిగే స్థితిలోనికి శ్వాసలు రావాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయ. ఎవరు పిలిస్తే వాళ్ళనికల్లా పరిగెట్టడం కాదు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం కాదు, దేవుని సన్నిధిలో ఆత్మ కలిగించి ఐక్యత కలిగి ఉండాలి. గురువు గారి గురించి ఎన్నో చెబుతున్నారు, అయినా వింటే నేను వెళ్తాను అంటాడు. ఏలి అంటాడు, ఆ గురువు గారు ఎవరో తెలుసా, ఏనండి జాగ్రత్త వాక్యం అని ఏలి, ఆ గురువు గారు ఎవరో తెలుసా, ఏలియా. ఏలియా తెలిసిన వాళ్ళు అందరు చేతులు ఎత్తాను, ఏలియా ప్రవక్త తెలిసిన వాళ్ళందరూ. దేవునికి స్తోత్ర. ఈ ఏలియా శిష్యుడు ఎలీషా. ఒకరోజు అంట ఏసన్న గారి దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట. ఆమె చాలా మంచి సువాసరాలు, సంఘానికి ఎప్పుడు బాగా వస్తుంది, ఎప్పుడు సంఘం మాందో, ఎప్పుడు ప్రార్థన మాందో, చాలా మంచి భక్తి పదరాలు. అప్పుడప్పుడు సంఘానికి వస్తూ వాళ్ళని కూడా తీసుకొస్తుందంట, కొత్త వాళ్ళని తీసుకొస్తుందంట. ఒకరోజు అలిగింది, చర్చికి రాలేదు, అలిగి మానేసింది చర్చి. ఎందుకమ్మా అలిగింది, ఏమైందని ప్రార్థన అయిపోగానే ఈయన ఆడావిడిగా సైకిల్ వేసుకుని బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. అమ్మా ఏమైంది, అసలు ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వైతే ప్రార్థనకు వస్తావు, ఇలా నువ్వు కనపడకపోయేటప్పటికి అసలు ఏమో అనుకున్నావు నేను, ఏంటి ఏమైంది అన్నాడంట. లేదు పాస్టర్ గారు, నేను ఇంక మీ చర్చికి రావాలనుకుంటలేదు, నేను ఒక తల్లి నన్ను అలాగే అంద, మేము మీ దగ్గరికి రావాలనుకుంటలేదు అంద. ఆయన ఆ డైలాగ్ చెప్తుంటే నాకు ఈ సంగతి గుర్తొచ్చింది, అబ్బో నాకు కూడా తగిలింది ఇలాంటి కేసులు అనుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆ పెద్ద దైవ సేవకుడు ఏసన్న గారు ఆ మాట చెబుతుంటే మొన్న వాక్యం, ఎప్పుడో రికార్డింగ్, ఎప్పుడుదో అది, ఆయన ఇప్పుడు లేడు. అదేంటంటే నాకు నా సంగతి గుర్తొచ్చింది, అబ్బో నాకు కూడా జరిగింది ఇది అని. ఒక ఆవిడ నన్ను కూడా అలాగే అందలే, మేము రామ్ ఇంక మీ దగ్గరికి, మేము రామ్ మీ దగ్గరికి. దేవునికి స్తోత్రం. ఆవిడ కూడా అలాగే ఉందంట, ఆయన మేము రావనుకోలేదు పాస్టర్ గారు, మేము రాము ఇంకా చర్చికి, మీకు మాకు కట్ట అందా. అదేంటమ్మా ఆత్మ కలిగించే ఐక్యత అలాగేనా, అంత తొందరగా ఇడిపోదే ఆత్మ, ఆత్మ కలిగించే ఐక్యత ఉన్న వాళ్ళు అట్లా తొందరగా ఇడిపోరమ్మా క్షణాల్లోనూ. ఒక రోజుకి అసలు ఏం జరిగింది అంటే ఆవిడ అంటదంట, ఇదిగో నేను 100 రూపాయలు కానికిచ్చాను మీకు, నాకు ప్రార్థన చేయమంటే చేయాలా పెట్టి తీసేసాను. ఇంకా నాతో పాటు వచ్చింది, కొత్తగా వచ్చింది ఒక ఆమె, ఆమె 10 రూపాయలు ఇచ్చింది కానుకని. ఆమె 10 నిమిషాలు ప్రార్థన చేశాం, నువ్వు పక్షపాతిగా ఉందంట. ఎవరినే ఏసన్న గారు అప్పుడు అన్నాడంట ఏసన్న గారు, అది కాదమ్మా, నువ్వంటే పాత విశ్వాసరాలివి, తెలిసిందనివి, భక్తి పరాలివి. ఇప్పుడు పిల్లోడు చిన్నగా ఉండగా తండ్రి ముక్కు సీది సీమడి పిండి శుభ్రం చేస్తాడు, కానీ ఇంక పెద్ద అయిన తర్వాత కూడా ముక్కు శుభ్రం చేయాలంటే ఎలాగమ్మా, నువ్వు అంత భక్తి పర్రాలు సీనియరు. ఇక ఆవిడంటే ఇది కొత్తగా వచ్చింది, జర 4 మాటలు ఆదరణ కలిగేటట్టు ప్రార్థన చేద్దాం అని కొద్ది సేపు చేశానమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇలా ఉంటారండి విశ్వాసులు, ఆత్మ కలిగించే ఐక్యత లేకపోతే అలా ఉంటారు. మనోళ్ళు అలాంటి వాళ్ళు కాదండు, మనోళ్ళు నేను ఎక్కడున్నా పలకరిస్తారు. దేవునికి స్తోత్ర. మనోళ్ళు పొరపాటున ఒక వారం 2 వారాలు మానేసిన మరలా 3వ వారం మందిరానికి వస్తారన్న నాకు నమ్మకం బాగా, ఎందుకంటే వాళ్ళు పక్క వస్తారు. దేవునికి స్తోత్ర. అలా ఈరోజు చూడండి కొంతమంది లేరు, ఏదో పెళ్ళిళ్ళు పేరెంట్లో ఉన్నాయి, పాపం వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళ మీద నాకు నమ్మకం వచ్చే వారం వస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పోరు, నన్ను విడిచిపెట్టి ఎక్కడ పోరు. మంచి గొర్రె కాపర స్వరాన్ని వింటది, గుర్తుపట్టుకుంటుంది, కాపర స్వరాన్ని గుర్తుపడుతుంది. ఆత్మ కలిగించు ఐక్యత పిల్లలు ఎక్కడున్నా నాకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇంకొక ఆవిడ ఇంతే ఉంటుంది అంట, ఆమె కూడా ఏసన్న గారు శిష్యురాలే. ఒకరోజు ఏసన్న గారు అమెరికా వెళ్తే
అమెరికాలో కలిసింది. అమ్మా సిస్టర్ గారు మీరు ఇక్కడేం చేస్తున్నారండి, చాలా విదేశాలు దాటి వచ్చేసారు, దేశానికి వచ్చేసారు అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతుందట. ఏసన్ గారు తెలుగులో వాక్యం చెబితే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసిందంట. అక్కడ వాక్యం అంతా అయిపోయిన తర్వాత, సభ అంతా అయిపోయిన తర్వాత అడిగాడంట, అమ్మా ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ, ఏం చేస్తున్నారు అమెరికాలో, ఏం ఉద్యోగం చేస్తున్నారు అని అడిగితే ఆవిడ చెప్పిందంట, బ్రోకెన్ ఫ్యామిలీస్ అంటే కుటుంబాల మధ్యలో గొడవలు రేగి విడిపోయి సంవత్సరాలు తరబడి మాట్లాడుకోకుండా కుటుంబాలు అల్లకల్లకి వెళ్ళిపోయి మ్యాక్సిమం ఇడాకుల దగ్గర దాకా వెళ్ళిపోయి కుటుంబాలు తాగుబోతులై తిరుగుబోతులై ఇచ్చల విడిగా తిరుగుతున్న కుటుంబాల్లోనికి నేను వెళ్ళి వాళ్ళని సమాధానపరుస్తుంటాను అంటుందట. దేవునికి స్తోత్ర. ఏం ఉద్యోగం చేస్తున్నావు అమెరికాలో అని అడిగితే ఆ పని చేస్తున్నానని చెప్పిందంట. ఏం పని? సమాధాన పరుస్తుందన్న. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇడిపోయి మ్యాక్సిమం అంచులకు వెళ్ళిపోయిన ఈడాకులు తీసుకుని అంచులకు వెళ్ళిపోయిన కుటుంబాలను ఐక్యతలోనికి నడిపిస్తున్నాను పాస్టర్ గారు అన్నట. ఇది నీ వల్ల సాధ్యమమ్మా అంటే, నా వల్ల సాధ్యం కాదు, పరిశుద్ధాత్ముని వల్ల సాధ్యం అది. దేవునికి స్తోత్రం. నీ ఒక కుటుంబంలోనికి వెళ్ళినప్పుడు నీ మాటను బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ స్థితిగతులను బట్టి అన్ని జనులు దేవుణ్ణి తెలుసుకునేటట్టు ఉండాలి. అది నీ వల్ల కాకపోవచ్చు, నీలో ఉన్న పరిశుద్ధాత్మని వలన అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి దినము నీవు ప్రార్థనలో ఏడిచి ప్రార్థన చేసినప్పుడు నీవు అనుభవిస్తున్న పరిశుద్ధాత్మ శక్తి నీతో పాటు ఉంటుంది కనుక నీలో ఉన్న పరిశుద్ధాత్మని వలన సమస్త కార్యాలు నెరవేర్చబడతాయి అన్నమాట సత్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ వల్ల కాకపోవచ్చు. శత్రువులు ఎలా సమాధానం పడతారో తెలుసా? వాడు శత్రువే, వాడు మహావిరోధి. మనకి తిడతా ఉంటాడు, తిడతా ఉంటాడు, తిడతా ఉంటాడు, లెగుస్తూ ఉంటాడు మన మీద, ఉర్రెత్తులు లెగుస్తాడు. భర్తే కానివ్వండి, బయటడే కానివ్వండి, దేవునికి స్తోత్రం, భార్య కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, ఉర్రెత్తులు లెగుస్తారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం అది ఉంటుంది సెగ, ఆ సెగ ఉంటుంది. వాళ్ళు లెగుస్తూ లెగుస్తూ ఉన్నప్పుడు, తిడతా 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 ఉన్నప్పుడు వాళ్ళు మనం కనబడితే చాలు తిడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు అది ఒక అలవాటు, పిచ్చి. దేవునికి స్తోత్రం. మనం కనబడితే చాలు తిడతారు వాళ్ళు. మనం కనబడ్డామా అంట, ఈ మూతి ఈ శివరి నుంచి ఆ శివరికి వెళ్తుంది మనం కనబడితే. అంత విరోధులు ఉంటారు. అయినా వాళ్ళు తిట్టినా ఏమన్నా అన్నా మనం సైలెంట్గా ఉండి మాట్లాడుకోకుండా ఉండి కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు, పక్క వస్తుంది అవసరం, దేవుడు కలుగు చేస్తాడు. అది వచ్చినప్పుడు వాళ్ళు మన ఇంటికి వచ్చినా, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఈ వాళ్ళ తిట్టిని అన్నీ మనం మర్చిపోయి ప్రేమగా వాళ్ళని పలకరించామనుకో, ఏమైతే తెలుసు అప్పుడు? లేదు, ఒకసారి ఎప్పుడన్నా మనకు కనపడ్డప్పుడు అమ్మా తిన్నారా అన్న తిన్నారా అని ఒక్క మాట మాట్లాడామనుకో, ఏమైతే తెలుసా? వాళ్ళ గుండె నీరైపోతుంది. దేవునికి స్తోత్ర. అది ఎవరి వల్ల సాధ్యమవుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ వలనే సాధ్యమవుతుంది. అందుకే ఏసయ్య అంటాడు, లాగ ఒక చెంప మీద కొడితే ఎవరైనా రెండో చెంప కూడా చెప్పొచ్చండి, అప్పుడు వాడు కొడతాడా? ఇది పరిశుద్ధాత్మ సన్నిధి ఉన్నవాళ్ళు సహవాసముతో పనిచేసే పని అది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ శిష్యుడు అంటాడు, యెహోవా జీవముతోడు, నా జీవంతోడు, నీ జీవంతోడు, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను. అంటే ఒకరోజున యొర్దాను నది దాటి అవతలకు వెళ్ళారు. అక్కడ ఉన్న ప్రవక్తలందరూ ఎగతాళి చేస్తున్నారు, ఇదిగో మీ గురువు గారు వెళ్ళిపోతాడు, నువ్వు ఒంటరి అయిపోతావు, ఎందుకు ఆడు ఆయనతో ఎన్ని రోజులు ఉంటావు, నా మాతో పాటు వచ్చాయి, మా చర్చిలోకి వచ్చాయి, మా చర్చికి వచ్చాయి, ఆ ఎన్ని రోజులు ఆ గుడిసెలో కూర్చుంటారు, మీరు ఎన్ని రోజులు ఉన్నా ఇద్దరు ముగ్గురే ఉంటారు, మా చర్చిలోకి వచ్చాయి, మా చర్చిలో ఎంతమంది వస్తారు అనుకుంటున్నాం అని అనేక మంది ఎగతాళి చేస్తారు మనల్ని. అయినా గురువు గారిని మాత్రం విడిచిపెట్టద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, ఇదిగో ఎలీషా, ఇదిగో నేను వెళ్ళిపోయే టైం దగ్గర పడింది, ఇక నేను వెళ్ళిపోతాను, యొర్దాను దాటి అవతలకు వచ్చేసాను, వెళ్ళిపోతాను,
కనుక నీకేం కావాలో కోరుకో అన్నాడు ఎలీషాని. గురువుగారేమో ఏలియా, శిష్యుడేమో ఎలీషా. ఈ గురువుగారిని అన్నాడు ఎలీషా అంటున్నాడు, అయ్యా ఇంతవరకు నీతో పాటే ఉన్నాను, ఇంతవరకు నువ్వు చెప్పిన వాక్యాలన్నీ విన్నాను, ఇంతవరకు నువ్వు చేసిన అద్భుతాలన్నీ చూశాను, అయితే నీకేం కావాలని నువ్వు నన్ను అడుగుతున్నావు కనుక నీవు వెళ్ళిపోయిన తర్వాత నీ మీద ఉన్న ఆత్మ, ఆమేన్, నీ మీద ఉన్న పరిశుద్ధాత్మ రెండంతలు కావాలి నాకు. దేవునికి స్తోత్రం. కొట్టు గట్టిగా చెప్పలు కొట్టు, దేవునికి మహిమ కలుగునే గాక. రెండు అంతల పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి. ఎందుకో తెలుసా? ఇప్పుడు వరకు ప్రజలు నీకు లోబడేవారు. ఇప్పుడు ప్రజలకు ఎక్కువైంది డబ్బు, ఇప్పుడు ప్రజలకు ధనం ఎక్కువైంది, ఇప్పుడు ప్రజలకు సంఘాలు ఎక్కువైపోయినాయి, ఇప్పుడు ప్రజలకి అంత ఎక్కువైపోయింది. కానీ ఎవరు నా మాట వింటారు? నీ మాట విన్నట్టు నా మాట కూడా వినాలి అంటే నీ మీద ఉన్న పరిశుద్ధాత్మ సరిపోదు. అలాంటిది రెండంతలు కావాలి నాకు. దేవునికి స్తోత్ర. రెండంతల పరిశుద్ధాత్మ శక్తి కావాలి నాకు. అప్పుడు గురువుగారు అన్నాడు, ఎలి అన్నాడు, అయ్యా ఇది సాధ్యం కాదేమో అనిపిస్తుంది నాకు, అయినా నీ ప్రవక్తల మీద ఆధారపడి ఉంటావు, నీవు నడిచే భక్తి మీద, నీవు చేసే భక్తి మీద, నీవు నడిచే నడక మీద, నీ ప్రవక్తల మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు నీకు ఇస్తాడేమో అని కొన్ని సూచనలు చెప్పాడు. నేను వీళ్ళ ఇలా వెళ్తాను, ఇవి జరుగుతాయి అని కొన్ని సూచనలు చెప్పాడు. చెప్పిన తర్వాత సడన్గా ఒక అగ్ని రథం వచ్చింది, ఈ పక్క నుంచి సుడిగాలు ఎగుస్తూ ఉంది, ఇటు నుంచి అగ్ని గుర్రాలు వస్తూ ఉన్నాయి, ఇలా ఒక్క రౌండ్ చుట్టేసినప్పటికీ ఈ ప్రవక్త వెళ్ళి ఆ రథం మీద పడిపోయాడు. అలా వెళ్ళిపోయింది పైకి, చూస్తే ఏమి కనపడలేదు, అగ్ని గుర్రాలు అగ్ని రథాలు కనపడుతూ ఉన్నాయి. ఆకాశంలో నుంచి ఎవరు కనపడట్లేదు. అప్పుడు ఈ శిష్యుడు ఎలీషా, తండ్రి నాదా, ఇశ్రాయేలీయులకి గుర్రములను రథములను నీవే కదా, నాదా తండ్రి అని పిలుస్తా ఉన్నప్పుడు అదిగో ఆకాశంలో నుంచి బ్యాంకులో పేరు ఆకాశం నుంచి ఏలియా దుప్పటి అలా ఎగురుకుంటూ వచ్చి కింద పడి గురువుగారి దుప్పటి. దేవునికి స్తోత్రం. నాకు ఈ మాట చెప్తుంటేనే ఒళ్ళంతా కనపడుస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఎప్పుడైతే గుర్రాలు రథాలు ఇశ్రాయేలీయులకి నీవే కదా నాయన, నీవే శక్తి కలిగిన వాడి మీద ఆయన, ఇశ్రాయేలీయులను నడిపించిన వాడి నీవే అని ప్రార్థన చేస్తా ఉంటే ఆకాశంలో నుంచి ఆ గురువు గారు దుప్పటి కప్పుకున్న దుప్పటి అలా ఆవచ్చి కింద పడింది. ఎలీషా వెళ్ళి ఆ దుప్పటి తీసుకున్నాడు. దుప్పటి తీసుకుని భుజం మీద వేసుకుని వెళ్తా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్తా ఉన్నాడు దుప్పటి వేసుకుని మీద వేసుకుని. ఈయన అడిగింది ఏంటి? రెండు అంతల ఆత్మాభిషేకం కావాలని. ఆకాశంలో నుంచి ఒట్టి దుప్పటి వచ్చింది. ఆ దుప్పటి తీసుకుని భుజం మీద వేసుకున్నాడు. వెళ్తా ఉన్నప్పుడు వీళ్ళు ఇంతకు ముందు దాటి వెళ్ళిన నది, యోర్దాన్ నది ఉంది. యోర్దాన్ నది ఉంటే ఆ దుప్పటి తీసి మడత పెట్టి చేతి పట్టుకుని
ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఆ నీటి మీద అలా కొట్టాడు. కొట్టేటప్పటికి ఆ యుద్ధ అన్నదంతా రెండు పాయలుగా సీలిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా ఎక్కడ ఉన్నాడు? వెళ్ళేటప్పుడు ఏలియా దారి చేశాడుగా, ఏలియాను పిలవచ్చుగా. కాదు కాదు, ఏలియా దేవుడు. దేవునికి స్తోత్రం. మా గురువు గారు ఆరాధిస్తున్న దేవుడు, మా గురువు గారు పాటించిన పద్ధతి, మా గురువు గారు పొందుకున్న ఆత్మాభిషేకం, ఆ ఏలియా దేవుడు ఎక్కడున్నాడని ఆ యుద్ధాన్ని నది మీద అలా కొట్టగానే రెండుగా సీలిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది దాటి వచ్చేసాడండి, అది దాటి వచ్చేసాడు. నా దేవుని ప్రియులారా, ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మానుబంధం, పరిశుద్ధాత్మ బంధాన్ని మనం పొందుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా మన భాష ఒకటే ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా మన మాట ఒకటే ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా మన పద్ధతి ఒకలాగానే ఉండాలి. అప్పుడు అది ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యత. కొంతమంది వాక్యం నడుస్తూ ఉండగానే ఎదురు ఆలోచిస్తారు, దానికి ఎదురు ఆలోచిస్తారు. వాక్యం చెబుతుండగానే ఎదురు ఆలోచిస్తారు, ఇదేంటి ఇలా చెబుతున్నాడు ఈయన, ఇదేంటి ఇలా చెబుతున్నాడు ఈయన. మేము మీ చర్చికి రాము, నువ్వే వాక్యం చెప్పినా మా కోసమే చెప్తావు అన్నారు నన్ను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మీకోసమండి చెప్పింది నేను, మీకోసమండి. మీరంతా ఆత్మ కలిగించి ఐక్యత కలిగిన వాళ్ళు, మీకోసమే చెప్పింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆత్మ లేని వారి కొరకు, ఆత్మ లేని వాళ్ళు ఎలా ఉంటారంటే విడిపోతారు. ఆత్మ లేని వాళ్ళు తొలగిపోతారు. ఆత్మ లేని వాళ్ళు, దేవునికి స్తోత్ర. మీకు ఒక మాట నిజం చెప్పనా, ఒక మాట నిజం చెప్పనా. పొద్దున్న రాత్రి అగో అక్కడ సలోని కూర్చొని చూడు, అక్కడే కూర్చున్నాను, ఆడే కూర్చుని ఇవాళ రెండు మూడు వారాల అయింది వాళ్ళు రాక. ఇవాళ వాళ్ళ ఇంటి అడ్రస్ వెతికిన అయినా వెళ్దాం వాళ్ళ దగ్గరికి అనుకున్నాను. దేవునికి స్తోత్ర. వాళ్ళు రాకపోతే ఇంటి అడ్రస్ వెతికినైనా వెళదాం వాళ్ళ దగ్గరికి. వాళ్ళ దగ్గర నుంచి అదిగో దయామణి అమ్మ గారి దగ్గరికి కూడా వెళ్దాము అని అనుకున్నాను. చూసారా ఆత్మ ఎలా ఉందో. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మా మనసులో వచ్చిన ప్రేరేపణ వాళ్ళ మనసులను దర్శించి వాళ్ళ పని అంతా చక్కబెట్టుకుని త్వరగా మందిరానికి రావడానికి దేవుడు మార్గాన్ని సరళం చేశాడు. గట్టిగా చెప్పలు కొడదామా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నిజంగా చెప్తున్నానండి, ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇవాళ పొద్దున జరిగిందే అది. అక్క అంది మరి సాయంత్రం వెంకటగిరిలో ప్రార్థన ఉంది కదా, అదేం చేస్తావా అంది. చూద్దాం, కావాలంటే వాళ్ళ దగ్గరికి వారంలో మధ్య రోజుల్లో అన్న వెళ్ళొచ్చు. కానీ వీళ్ళు వీళ్ళని చూసి మూడు వారాలు అయింది, వీళ్ళ దగ్గరికి వెళ్దాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆత్మ కలిగించి ఐక్యత ఉన్న వాళ్ళు తొలగిపోరు. ప్రార్థన చేసుకుందాం అందరు కూడా. ఆత్మ కలిగించి ఐక్యతతో ఉన్న వాళ్ళు తొలగిపోరు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. కూర్చోండి, కొద్దిసేపు కూర్చోండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. రాగాలు అనురాగాలు కురిపించిన మనబంధము అనుబంధము, మనబంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమిరిగిన నా యేసు రాజా, చెప్పండి
నడచినను సంతృప్తి కలిగి నడచినను సంతృప్తి కలిగి నిత్యము ఆరాధనకు సూత్రగలలో నీకే అర్పించదయసయ్యా నిత్యము ఆరాధనకు నాదారమా సూత్రగలలో నీకే అర్పించదయసయ్యా Thank you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. Vidadiya galara evarainanu mariyedainanu anubandhamo manabandhamo anubandhamo manabandhamo vidadiya galara evarainanu మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా.